పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కొద్దిగా నిరాశపరిచిన కాటమరాయుడు అనంతం పవన్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. నిజానికి ఏఎం రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తాడని ముందు నుంచి భావించిన పవన్ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ చేయనున్న సినిమాకే మొగ్గు చూపారు. ఇందుకు కమర్షియల్ కమిట్మెంట్స్ కారణంగా చెబుతున్నారు. కందిరీగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి పవన్ కేవలం 60 రోజుల కాల్ షీట్స్ కు గాను పవన్ కు 40 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు మైత్రి మూవీస్ బ్యానర్ సిద్ధపడటంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలిస్తుందని తెలుస్తోంది. 2019 ఎన్నికల దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా కాసిన్ని సినిమాలు చేసేసి ఫండ్స్ కూడా పెట్టాలన్నది పవన్ యోచన. పార్టీ ఫండ్స్ సేకరిస్తే వాటి ఒత్తిడి ఫేస్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు జనసేన పార్టీని తన సొంత డబ్బులతో పవన్ నడిపిస్తున్న విషయం తెలిసినదే. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.